రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు మంత్రి కేటీఆర్ తంగళ్ళపల్లి మండలం చీర్లవంచలో సబ్ స్టేషన్ ప్రారంభించారు తర్వాత ఎస్సీ కమ్యూనిటీ హాల్ ముదిరాజ్ సంఘ భవన్కు శంకుస్థాపన చేశారు మంత్రి 350 ఎకరాలలో ఆక్వా హబ్ ఏర్పాటు చేయనున్నామని అందులో స్థానిక పిల్లలకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు చీర్లవంచ నుంచి వలసపోయిన వాళ్ళంతా వాపస్ వస్తున్నారని చెప్పారు గ్రామంలో జూనియర్ కాలేజీని ఏర్పాటు చేసుకుందామన్నారు మంత్రి కేటీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసుకున్నాం సాకలైలమ్మ గారి విగ్రహం ఆవిష్కరణ చేసుకున్నాం సబ్ స్టేషన్ ప్రారంభించుకున్నాం మధ్యలో చాలా మంది కలిసిన వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే అన్న ఇంకా కొంతమంది మిగిలిపోయినరు ప్లాట్ల పైసలు రావాల్సిన వాళ్ళు వాళ్ళకు కూడా న్యాయం చేయండి అని చెప్పినారు కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మా తమ్ముడు నాగరాజ్ గాని రవి గాని ఎంపీటీసీ గారు గాని రేపు దయచేసి ఎవరెవరికైతే కొన్ని ప్లాట్లల్లో ఇంకా డబ్బులు రాని వాళ్ళు ఉన్నారో ఎవరెవరైతే 18 ఏళ్ళ నుండి కూడా డబ్బులు రాలేదని చెప్పిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కాదు కొంతమంది దయచేసి రేపు కలెక్టర్ గారి దగ్గరికి రండి నేను కలెక్టర్ గారికి ఈ రోజు ఇప్పుడు హైదరాబాద్ కి మాట్లాడి కొంత అదనంగా కూడా డబ్బులు మంజూరు చేయించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా మిగతా వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా ఇప్పించే బాధ్యత చేసుకుందాం ఎందుకంటే 99% అయిపోయింది ఒక 1% మిగిలిపోయింది వాళ్ళు బాధపడతా ఉన్నారు ఎవరు బాధపడ్డా మంచిది కాదు ఎందుకంటే నాకు చీర్లవంచతో పక్కనే ఉన్న కొద్రుపాకతో నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది మన చింతల్టానం పక్కనే చీర్లవంచ పక్కనే ఒక పెద్ద అక్వా హబ్ 350 ఎకరాల్లో కడుతున్నాం అందులో మన గ్రామానికి సంబంధించిన కొంతమంది చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి రవీందర్ నాగరాజ్ చెప్పినారు తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి ఎవరు రంది పెట్టుకోకండి బేదారు కాకుండా ఇది కొద్దిగా బాధపడ్డా లేట్ అయినా బాధపడకండి మిగిలిన వాళ్ళకు కూడా న్యాయం చేసే జిమ్మదారి నాదని చెప్పి మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తాను